అనంతపూర్ జిల్లానికి కూతవేటు దూరంలో నియోజకవర్గం ఉంటుంది. రాజకీయ వ్యవహార శైలి అంతా అర్బన్ స్టైల్. పేరుకు మాత్రమే అది ఒక ఎస్సీ నియోజకవర్గం. అక్కడ రాజకీయ వ్యవహారాలు మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటాయి. గత మాజీ ఎమ్మెల్యే దౌర్జన్యాలు, అరాచకాలు భరించలేక వైసీపీ పార్టీని ఓడించారు. బోలెడు ఆశలతో స్థానిక ప్రజలు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు గెలిపిస్తే 100 రోజులు తిరగకముందే ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఆ ఎమ్మెల్యే వ్యవహార శైలి, అక్కడ జరుగుతున్న విధానాలతో పార్టీ క్యాడర్తో పాటు స్థానిక ప్రజలు మాకొద్దు ఈ ఎమ్మెల్యే అంటున్నారు. ఇంతకీ ఏ నియోజకవర్గంలో ఎవరు ఆ ఎమ్మెల్యే తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఇరవై 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమికి ప్రజలు బంపర్ మెజారిటీ ఇచ్చారు. ఏకంగా 164 ఎమ్మెల్యేలను గెలిపించారు. ఎందుకంటే గత వైసీపీ పాలనలో అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు పంపిణీ చేసిన స్థానిక ఎమ్మెల్యేలు అవినీతి, అరాచకాలు భరించలేక వైసీపీ పార్టీని ఏకంగా బంగాళాఖాతంలో కలిపేశారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు పాలనపైన బాహుబలి రీతిలో అంచనాలు పెట్టుకున్నారు. ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు దాటిన తర్వాత ఆ ప్రభుత్వం ఆ ఎమ్మెల్యేని బెటరేమో అనే విధంగా ప్రజల నుంచి రియాక్షన్ వినిపిస్తుందట. ఇందుకు ఉదాహరణ సింగనమల నియోజకవర్గం నుంచి ఏ చిన్న టీ స్టాల్ దగ్గరికి వెళ్ళినా సరే ఈ ఎమ్మెల్యే గురించి చర్చ జరుగుతుందట, అవినీతి, అరాచకాలపైన. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం ఎమ్మెల్యే బండారు శ్రావణి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అభివృద్ధి బాటలో తీసుకెళ్తారని స్థానిక ప్రజలు గంపెడు ఆశతో ఎదురు చూస్తున్నారు. 100 రోజులు గడవక ముందే ఎమ్మెల్యే పనితీరుపైన ఇంటా బయట విమర్శల పాలవుతున్నారట. దీనికి ప్రధాన కారణం ఎమ్మెల్యేగా గెలిపించిన టీడీపీ క్యాడర్ని పట్టించుకోకపోవడం. స్థానిక సమస్యలపైన ఎమ్మెల్యే గారిని ప్రజలు కలవడానికి వస్తే సమయం ఇవ్వకపోగా ఓటు వేసిన ప్రజలపైనే కసుగుసుమంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంట ఎమ్మెల్యే. మీకు ఓటు వేసి ఎమ్మెల్యేగా గెలిపించినందుకు మాకు మంచి గుణపాఠం చెబుతున్నారు ఎమ్మెల్యే బండారు శ్రావణి అంటూ సొంత టీడీపీ క్యాడర్తో పాటు స్థానిక ప్రజలు గగ్గోలు పెడుతున్నారట. సింగనమల నియోజకవర్గంలో టీడీపీ పార్టీ ఎమ్మెల్యే బండారు శ్రావణిని గెలిపించారు. అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేస్తారు, అభివృద్ధి బాటలో తీసుకెళ్తారని అంతా భావించారు. 100 రోజుల పరిపాలన దాటిన తర్వాత కట్ చేస్తే ఎమ్మెల్యే శ్రావణి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారట. ప్రతి పనికి ఒక రేట్ ఫిక్స్ చేసి ముక్కుపిండి వసూలు చేస్తున్నారనేది ప్రధాన ఆరోపణలు. గత మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి కోటరి మండలానికి ఒక రెడ్డి సామాజిక వర్గాన్ని నియమించుకుని యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడ్డారని తీవ్ర విమర్శలు ఎదుర్కొని గత ఎన్నికల్లో పోటీ చేయడానికి టికెట్లు నిరాకరించిన అధినేత జగన్ ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి పరిస్థితి కూడా వైసీపీ పాలన కంటే ఒక ఆకు ఎక్కువగానే ఉందని నియోజకవర్గ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారని వినికిడి. ఎమ్మెల్యే బండారు శ్రావణి సొంత కుటుంబ సభ్యులతో పాటు మరో 2 ముగ్గురిని కోటరీగా ఏర్పాటు చేసుకుని నియోజకవర్గంలో ప్రకృతి వనరులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు లేదా ఇతర సిబ్బంది ఎమ్మెల్యే లెటర్ కావాలంటే మాత్రం ముడుపులు చెల్లిస్తేనే సిఫార్సు లెటర్లు ఉంటాయనేది బహిరంగంగానే చర్చించుకుంటున్నారనేది వాదన. ఎమ్మెల్యే బండారు శ్రావణి పదే పదే ప్రభుత్వ ఆసుపత్రిలో, గురుకుల పాఠశాలలో, అంగన్వాడీ సెంటర్ల తనిఖీ పేరుతో అవినీతిని అరికట్టడానికి అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే అనేది వాదన. 3 నెలల్లో అనేక తనిఖీలు చేపట్టారు. హాస్టల్, ప్రభుత్వ ఆసుపత్రి, స్కూల్స్ తో పాటు ఏ ప్రభుత్వ శాఖలోనైనా మార్పు కనిపించిందా అంటూ ఎమ్మెల్యే బండారు శ్రావణిని ప్రజలు ప్రశ్నిస్తున్నారట. ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో సింగనమల నియోజకవర్గం అవినీతి అక్రమాల కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచింది అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందట. 100 రోజుల పరిపాలనలోని నియోజకవర్గ ప్రజలు ఈ ఎమ్మెల్యే మాకు వద్దు నాయనో అనే విధంగా మా పరిపాలన ఉందంట. వన్ టైం ఎమ్మెల్యే అనుకున్నారేమో, ఏ ఒక్కరిని డోంట్ కేర్ అనే విధంగా, నేను మోనార్కుని, నా పరిపాలన ఇలానే ఉంటుంది అనే విధంగా ఎమ్మెల్యే గారు కొత్త పందా పెంచుకున్నారట. నియోజకవర్గంలో జరుగుతున్నదంతా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారట. మరి సీఎం చంద్రబాబు నాయుడుతో పార్టీ అధిష్టానం ఎమ్మెల్యే గారిపైన యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది చూడాలి.